हाय कार्तिक, साउंड है यार। नमस्कार नमस्कार। हाय जेसी। हाय। सो मी वॉइस तो फॉर द फर्स्ट टाइम मी नेम रियल नेम एंटो ఒకసారి ప్రేక్షకులకు చెప్పేసేయండి। सो నా నేమ్ దివ్యా। దివ్యా యా। ఎట్లా అనిపిస్తుంది జెస్సీ అని పిలుస్తున్నారు ఇప్పుడు దివ్యా అని పిలుస్తున్నారు? అన్ని మెసేజెస్ లో జెస్సీ అనే అడ్రస్ చేస్తున్నారు, అందరూ జెస్సీ జెస్సీ అనే పిలుస్తున్నారు। సో హ్యాపీ, ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ। ఫస్ట్ మేజర్ ప్రాజెక్ట్ కి ఇంత బ్రేక్ వచ్చేయడం అండ్ అందరూ ఆ క్యారెక్టర్ నేమ్ ని గుర్తుపెట్టుకుంటున్నారు నా నేమ్ కంటే కూడా, సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్। సమంత గారి తర్వాత జెస్సీ అంటే మీరు ఇంకా చిరస్థాయిగా నిలిచిపోతారు ఆ పేరుకి, నిజంగా మంచి మెమరీ ఇచ్చినట్లు ఈ టీమ్ నుంచి మీకైతే। ఫస్ట్ ప్రాజెక్ట్ కదా ఇది మీకు? హా, ఫస్ట్ ప్రాజెక్ట్ నా ట్రైనింగ్। ఏం ట్రైనింగ్ ఇచ్చావు ఎన్ని రోజులు? యాక్టింగ్ లో। యాక్టింగ్ లో ఏం సీన్లు చెప్పావు, ఇలా చూడాలనా లేదంటే హైట్ ఉంది చేసా? హైట్ పెరగమని నువ్వు చెప్పావా? కాదు కదా, హా హైట్ డైలాగ్ ఉందా, ప్రేమ గుడ్డదే కదా ఫోటో। ట్రైనింగ్ ఇచ్చాడా నిజంగా? చాలా యాక్చువల్లీ హెల్ప్ చేశారు టీంలో ఉండే యాక్టర్స్ అందరూ, వాళ్ళ నుంచి చాలా ఓకే కార్తిక్ చాలా హెల్ప్ చేశాడు। సో యా, నీ బాధ నీ పేరు చెప్పండి। అదే కదా, ఎప్పుడు చెప్తుందా టీంలో అందరి పేరు చెప్పిందనా? నేనని స్టార్ట్ చేసి టీంలో అందరూ అనేసి, ఓకే టీంలో ఎవరు హెల్ప్ చేయలే, నేనే హెల్ప్ చేశాను। ఓన్లీ కార్తిక్? యా యా, ఓన్లీ కార్తిక్। ఓకే సూపర్. కమింగ్ టు పృథ్వీ గారు, హాయ్ అండి। హలో అండి, హాయ్. చూడడానికి చాలా చిన్న ఏజ్ అనిపిస్తోంది, సో ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళని మెస్మరైజ్ చేస్తున్నారు, హౌ యూ ఫెల్ట్? బయట నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్? బయట నుంచి అంటే మా ఇంట్లో నుంచి కొంచెం ఫస్ట్ ఎక్కువ, అండ్ మా పేరెంట్స్ కాన్స్టెంట్ గా చూసి చెప్పి 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 దాని గురించి చాలా టెరిఫిక్ రెస్పాన్స్ ఉంది, జెన్యున్ గా చాలా బాగుండింది। అంటే ఇంత డైవర్సిఫైడ్ చూస్తారు, ఇంతమంది చూస్తారు అని అయితే అనుకోలేదు, చూస్తారు డెఫినెట్లీ అనుకున్నా, చాలా అంటే చాలా బాగా వచ్చింది రెస్పాన్స్, సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ। ఓకే, అయితే పృథ్వీ గారు మీ సిరీస్ లో ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన సిరీస్ లో మేనేజర్ గా చేసిన ఆయన మీ ఫాదర్, తర్వాత అదే రోల్ లో వైఫ్ గా చేసిన ఆవిడ మీ మదర్. అంటే బయట కొంతమందికి తెలీదు, కానీ ఇండస్ట్రీకి రావాలని మీకు ఫస్ట్ నుంచి ఉండిందా, లేదంటే ఏంటి ఫస్ట్ నుంచి ఒక గోల్ తోనే ఇందులోకి రావడం జరిగింది? ఎవరి దగ్గర మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారా, లేదా ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్? నేను సెకండ్ క్లాస్ నుంచి నేను ఇండస్ట్రీకి రావాలనుకున్నాను, తెలియదు ఎగ్జాక్ట్లీ ఎలా రావాలి, దేంట్లో రావాలి అయితే తెలియదు, ఫ్యాసినేట్ అయితే అయ్యాను, కానీ ఒక 9th 10th క్లాస్ నుంచి దాని తర్వాత అర్థమైంది నాకు, వస్తే ఇలా రావాలి అలా రావాలి। డిగ్రీకి వెళ్ళిన తర్వాత నాకు యాడ్ ఫిల్మ్ మేకర్ అవ్వాలని, అది యాడ్ చేసి 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 నేను యాడ్ పోయి ఫిల్మ్ మేకర్ అయిపోయింది ఇప్పుడు। సో మా పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా బాగుంటుంది, అసలు అలాంటి ప్రాబ్లమ్ ఉంది। అండ్ బై ది వే, మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, నేను ఇప్పటి వరకు అంటే చేయలేదండి, నేను ఎక్కడ ఎవరి దగ్గర చేయలేదు, కానీ నేను అక్కడ బాంబేలో చదువుతున్నప్పుడు ఒక యాడ్కి మాత్రం నేను ఏమంటారు అసోసియేట్ డైరెక్టర్గా చేశాను, తర్వాత వచ్చేసాను ఒక 1 డే చేశాను, దెన్ ఐ కేమ్ బ్యాక్ హైదరాబాద్, దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ చేశాను, ఇక్కడ కూడా యాడ్స్ చేశాను చాయ్ బిస్కెట్ కి, తర్వాత ఈ ప్రాజెక్ట్ చేశాను। ఓకే సూపర్. అసలు ఇంత కాన్ఫిడెంట్ గా అంటే చాలా కష్టం, అది కూడా చిన్న ఏజ్ లో, అండ్ ఎవరైనా అంటారు కదండి అంటే ఒక ఎక్స్పీరియన్స్ తో చేస్తే అది ఇంకా బాగా అని చెప్పేసి, అంటే ఈ మొత్తం చూస్తే బయటికి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక సినిమా రేంజ్ లో వస్తుంది ఏంటో ఒక వెబ్ సిరీస్ అన్న థాట్ అందరికీ వచ్చింది, బికాస్ మీరు అంటే అందరూ ఏంటంటే పృథ్వీ అని ఆయన కొంచెం ఏజ్ చిన్నది అని తెలుసు డైరెక్షన్ లో, కాకపోతే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండిందా ఇదే ఫస్ట్ అని చాలా మందికి తెలియదు, సో దట్స్ వై ఆ క్వశ్చన్ అడిగాను నేను। ఓకే కార్తిక్, మార్నింగ్ ఎన్నింటికి ఫోన్ చూస్తున్నావు లేవగానే? నేను ఫోన్లోనే ఉంటా, సెపరేట్ లేచి చూడడం ఏం లేదు, ఇట్లా పెట్టుకునే ఉంటుంది। అయితే ఎన్ని గంటలు పడుకుంటున్నావు? అయితే ఈ 4 to 5 డేస్ నుంచి కొంచెం తక్కువే ఉంది నిద్ర, అంటే నేను ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేవాను యాక్టింగ్ ఛాన్సెస్ కోసం, అట్లా నాకు మెసేజ్ ఓకే అట్లా మెసేజ్ చేసేవాళ్ళకి నేను మా చాయ్ బిస్కెట్ మెయిల్ ఐడి ఇస్తున్నా, ఏదన్నా గైడ్ చేయగలిగితే చేస్తున్నా, ఇంకా కొన్ని నా అంటే బేసిక్గా నాకు అవి నచ్చవు, బేసిక్ నువ్వు తిన్నావా హాయ్ అంటే హాయ్ హలో అని పెట్టి, ఏం చేస్తున్నావు అన్న అంటే సరే షూటింగ్లో ఉన్నా భయం, తిన్నారా అన్న ఓకే థ్యాంక్ యూ అక్కడితో ఆపేస్తా ఇంకా, అంటే జనరల్ క్వశ్చన్స్ అంత అంపి ఒకరిద్దరు అంటే పర్లేదు, కన్వర్జేషన్ కొంచెం ఈ మధ్య ఎక్కువైనాయి మెసేజ్లు, సో అట్లా। కానీ కొంతమందికి మీ ఇన్స్టా ఐడి కూడా తెలియట్లేదు? నాది మహేందర్ _5 అని ఉంటుంది, ఒక కోతి బొమ్మ ఉంటుంది చూసారు కదా, ఇంకా ర్యాంప్ ఆడేసేయండి, ఒక మెసేజ్కి అమ్మనోడు మంచి ఇదిలో ఉన్నారంటే ఇంకా ర్యాంప్ ఆడేసేయండి, పడుకున్నారా అని చెప్పి రిప్లైలు ఇస్తా, అవద్దు అవద్దు, నార్మల్ జనరల్ ఏదన్నా ఇండస్ట్రీ గురించి ఏదైనా మెసేజ్ చేయండి రిప్లై ఇస్తా, నాకు అవి కొంచెం నాకు ఎందుకు ఆ మెసేజ్ చూడగానే డౌన్ అయిపోతా, అప్ప మెసేజ్కి రిప్లై అయ్యాలా అన్నట్టు, మహేందర్ కదా మహేందర్ _5 అని ఉంటుంది, మహేందర్ _5 ఓకే అలవాటైపోయింది బాగా ఒత్తి ఒత్తి చెప్పడం, ఫాలో చేసేయండి ఫాలో చేసేయండి ఫాలో చేసేయండి। ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పటికి ఇన్స్టాగ్రామ్లో? ఉన్నారు 7K ఏదో ఉన్నా, ఇంకొస్తారు
ఎట్లా అనిపిస్తుంది చెప్పు నువ్వు కూడా ఎంతమా 45 నేను అడగలేదు క్వశ్చన్ ఆ డ్యూటీ నేను చేస్తాను నాకు పైసలు ఇస్తున్నారు నా డ్యూటీ నన్ను చేయని దాంట్లో కొన్ని నాకు ఇస్తారు అది కూడా కావాలా ఇప్పుడు ఉన్న సరిపోట్లేదా డబ్బులు ఎక్కడైనా డబ్బులే కదా ఎవరి దగ్గర ఉంటే ఎలా భరిస్తున్నారండి ఈ మనిషిని మీరు లేదండి ఇంకో వేరేలా ఉండేదేమో కానీ మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు పాపం మేమే డైరెక్టర్ ఆడుకుంటా ఉంటాం హాయ్ అండి ఎట్లా ఉంది ఈ కోఆర్డినేషన్ కానీ అంటే ఫర్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ మీకు ఇంతకు ముందు ఏమైనా చేశారా అంటే షార్ట్ ఫిల్మ్స్ అంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ డెమో షూట్స్ అలా చేశాను ఆడిషన్స్ ఇచ్చాను కానీ ఎక్కడ ముందుకు వెళ్ళలేదు జర్నీ బేసిక్గా సో చాయ్ బిస్కెట్లో నాకు ఆడిషన్ ఉందని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడితే నేను వాళ్ళకి మెయిల్ చేశాను వాళ్ళు అలా మెయిల్ ద్వారానే నన్ను సెలెక్ట్ చేసుకొని ఆడిషన్ పిలిచి వెబ్ సిరీస్లో ఛాన్స్ ఇచ్చారు సో ఐఎమ్ సో హ్యాపీ ఓకే ఆ కాస్ట్యూమ్స్ కూడా శారీస్ అంతా మీరు అందరికీ నోటెడ్ అయిపోయారు కమెంట్స్ చూస్తున్నారా జెస్సీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుందా లేదా కార్తీక్ పక్కన ఉంటుందా లేదా అని కొన్ని కమెంట్స్ వస్తున్నాయి అండ్ మెసేజెస్ కూడా చేస్తున్నారు అవునా ఓకే సో ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అంటే ఆఫ్టర్ సిరీస్ చూసిన తర్వాత బయట నుంచి ఇప్పటివరకు మీరు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ ఈ సిరీస్ తర్వాత అందరూ కూడా చాలా దగ్గర అయిపోయారు బికాస్ జెస్సీ అంటేనే మిమ్మల్ని ఒక ఐడెంటిఫై చేస్తున్నారు సో ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి మీకు ఇన్స్టాగ్రామ్లో సో ఫస్ట్ నోటీస్ చేసింది ఏంటంటే నా నేమ్ ఇంకా దివ్య కాదు జెస్సీ అనే అందరూ జెస్సీ జెస్సీ అనే మాట్లాడుతున్నారు అందరూ అలానే మెసేజెస్ చేస్తున్నారు నాకు సో అందరూ దేర్ వెయిటింగ్ బేసిక్గా ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఎపిసోడ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయినా సరే ఒక 10-15 మెసేజ్ ఉంటున్నాయి నాకు ఇంకా రిలీజ్ అవ్వలేదు వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని చూడడానికి మరీ ఘోరంగా వస్తున్నాయి ఎరా 10 అయింది రిలీజ్ చేయవా అంటే ఇంకా వాళ్ళంత ఓన్ చేసేసుకుని 10 కాలేదారా మీకు ఇంకా రిలీజ్ చేయరారా అప్డేట్ అని చెప్పాలి కదా నేను అప్పుడు భయ్యా ఈ టైంకి వస్తుంది భయ్యా సారీ ఆ 1 hour డిలే అయితే అందులో ఒక 50-60 మీమ్స్ వచ్చేస్తున్నాయి ఇన్స్టాలో లేట్ ఎందుకైంది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అది ఇది అనేది ఓకే మామూలు ర్యాంప్ కాదు అట్లయితే మీకు చాలా ఇంటరాక్టివ్ గా ఉంది కొంచెం టైం లేట్ అయితే టెక్నికల్ గా ప్రాబ్లం రాకుండా మీరు ముందే చూసుకోవాలి అయితే ఒక్క నిమిషం ఇది డైరెక్టర్ కన్నా నేను బాగా చెప్తా బేసిక్గా మా మ్యూజిక్ డైరెక్టర్ జిమ్మి కేరళలో ఉన్నాడు ఉదయ్ గారు వేరే ప్లేస్లో ఉంటారు ఈయన వేరే ప్లేస్లో ఉంటారు సో ముగ్గురు బేసిక్గా లాక్డౌన్ లేదు అంటే ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే వీళ్ళు ఈవినింగ్ 6-7 ఆ టైంకి స్టార్ట్ చేసి వీడియో కాల్స్ అంటే ఎడిట్ ఒక సైడ్ ఎడిట్ అవుతుంటుంది ఒక సైడ్ డబ్ అవుతుంటుంది ఒక సైడ్ మ్యూజిక్ అవుతా ఉంటుంది సో మార్నింగ్ అంతా డబ్బింగ్లో కూర్చుంటున్నాం 6-9:30 వరకు లాక్డౌన్ కదా 10 ఇంటికి వెళ్ళిపోవాలి ఒక 2 hours ఏదో రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎడిట్ తర్వాత మళ్ళీ ఇంకా మ్యూజిక్ సెట్టింగ్స్ నైట్ అంతా మ్యూజిక్ సెట్టింగ్స్లోనే ఉంటారు అండ్ ఈ టైంలో అంటే లైక్ వీడియో కాల్స్లోనే మొత్తం నైట్ అంతా వాళ్ళు వర్క్ చేసేది సో అంటే ఆయన చెప్తే కొంచెం పాలిష్డ్గా చెప్తాడని కొంచెం సగం తీసేస్తాడని నేను చెప్పేది వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈయన డైరెక్టర్ మా రైటర్ ఉదయ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జిమ్మి అంటే ఆల్మోస్ట్ ఇంకా వీక్లో అసలు వాళ్ళు బేసిక్గా మేబీ సక్సెస్ కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు మాకు అట్లీస్ట్ యాక్టర్స్కి మేము చేసి వచ్చేసాం కాబట్టి కొంచెం టైం ఉంది మాకు యూనో మెసేజ్లు చేసుకోవడానికి కానీ కాల్స్ కానీ సో వీళ్ళకైతే అది కూడా లేదు హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ నేను రవి ప్రకాష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మిశ్రవాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ